హాయ్, వెల్కమ్ టు షో సైఫర్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాద్షా. ఎంతో జ్యూసీ జ్యూసీగా ఉండే బాద్షా మ్యాక్సిమం అందరూ ఇష్టపడుతూ ఉంటారు కదా. పైన క్రిస్పీగా, లోపల గుల్లగా, చాలా టేస్టీగా వచ్చే బాద్షాని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో, లోపల అసలు పిండి ఏం లేకుండా చాలా క్రిస్పీగా వస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మనం చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దానికోసం మనం ముందుగా మైదా పిండి, నేను ఒక 3 కప్స్ వరకే తీసుకుంటున్నాను మైదా పిండి. 3 కప్స్ అంటే దగ్గర దగ్గర 1/2 కేజీ వరకే ఉంటుంది. ఇప్పుడు దీంతోకి వంట సోడా 1 సగం చెంచా, చిటికేడంత సాల్ట్ 1/2 చెంచా సాల్ట్. ఇప్పుడు నెయ్యి 2 చెంచాలన్న 3 చెంచాలన్న నెయ్యి వేసుకోండి. వేసేసి మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకోండి. ఇలా నెయ్యిని కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, ఎక్కువ వేసి పిండిని తడుపుకోవచ్చు. నెయ్యి చూడండి, పిండి అనేది ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. తర్వాత మజ్జిగ 1 గ్లాస్, పుల్లటి పెరుగు ఉంటే తీసుకోండి. పుల్లటి పెరుగుని ఇలా మజ్జిగలాగా చేసేసి తడుపుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకు కావలసినట్టుగా పిండిని రెడీ చేసుకుందాం. చూడండి, ముద్దలాగా ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. 15 నిమిషాల వరకు వదిలేసేయండి మూత పెట్టేసి. 15 మినిట్స్ తర్వాత పిండి అనేది ఇలా ఈక్వల్గా నానిపోతుంది, మనకు కావలసినట్టుగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా నానిన పిండిని మనం చిన్న చిన్న బాల్స్ లాగా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇప్పుడు మనం బాదుషాని ఇలా ప్రిపేర్ చేసుకుందాం. రౌండ్గా ఇలా ప్రెస్ చేసిన తర్వాత మన చేతికి కొంచెం ఆయిల్ని అంటించుకొని మధ్యలో ఇలా హోల్ చేయండి. అలా అయితే ఈజీగా వచ్చేస్తుంది మన చేతికి అతుక్కోకుండా. చూసారు కదా, కొంచెం ఎక్కువగానే హోల్ చేయండి, ఎందుకంటే మళ్ళీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ప్రెస్ చేసిన తర్వాత చూడండి, కొన్నింటిని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఫస్ట్ చూడండి, నేను కొన్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన 1 కడాయి పెట్టేసి కొంచెం డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వండి, మరీ ఎక్కువగా అవసరం లేదు. మనం కొంచెం పిండి అందులో వేసినప్పుడు స్లోగా పైనకి రావాలి, ఫాస్ట్గా రాకూడదు. స్లోగా వస్తేనే బాదుషా అనేది చాలా బాగా పొంగుతుంది, లోపల క్రిస్పీగా చాలా బాగా పొంగుతుంది. లేదంటే ఫాస్ట్గా లేచింది అనుకోండి, లోపల పిండిలాగా ఉంటుంది. అందుకే ఆయిల్ అనేది తక్కువ హీట్లో ఉన్నప్పుడే వేయండి. అన్నీ వేసిన తర్వాత చూడండి, ఇవి బాదుషాలు స్లోగా పైనకి రావాలి. చూడండి, ఇవి అనేటి స్లోగా పైనకి వచ్చిన తర్వాత, అన్నీ పైనకి వచ్చిన తర్వాతనే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పటి వరకు సిమ్లోనే ఉంచుకోండి మంటని. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అన్నింటినీ. చూడండి, అన్నింటినీ ఇలాగే వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి మనకి. ఆయిల్ హీట్ని బట్టి మనకు బాదుషా అనేది పర్ఫెక్ట్గా ఎలా వస్తుందో ఒకసారి చూసుకోండి. ఎక్కువ హీట్ చేయకండి ఫస్ట్ వేసేటప్పుడు. చూడండి, అన్నిటినీ ఇలాగే చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన 1 pan పెట్టేసి చక్కెర, మనం పిండి ఎంత తీసుకుంటున్నామో చక్కెర క్వాంటిటీని కూడా అంతే తీసుకోండి. మీరు షుగర్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్ వరకు షుగర్ని తగ్గించి వేసుకోండి. ఇప్పుడు చక్కెర తడిసేటట్టు మాత్రమే వాటర్ని యాడ్ చేయండి, మరి ఎక్కువగా అవసరం లేదు, పాకం రావడానికి లేట్ అవుతుంది. అట్లా అయితే చక్కెర తడిసేటట్టే వాటర్ వేస్తే పాకం అనేది మనకు తొందరగా వచ్చేస్తుంది. చూడండి, మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పాకం వచ్చేంతవరకు చూసుకోండి. పాకం ఎలా రావాలి అంటే మరీ ఎక్కువగా తీగ పాకం కాకుండా మనం చేతితో టచ్ చేస్తే కొద్దిగా, చూడండి ఇలా ప్రెస్ చేస్తే కొద్దిగా అతుక్కుంటున్నట్టు అనిపిస్తుంది కదా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న బాదుషా ఉంది కదా,
ఈ లిక్విడ్లో వేసేసేయండి. షుగర్ సిరప్లో వేసేసి బాదుషాని మునిగేటంత వరకు షుగర్ సిరప్ని ఇలా మొత్తం అన్నిటికీ పట్టించండి. అన్నిటిని డిప్ చేసేసి తీసేసేయండి బాదుషాని సిరప్లో నుంచి. మిగతా వాటిని కూడా అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోండి. మరి ఎక్కువగా లేట్ అయితే షుగర్ సిరప్ అనేది కొద్దిగా ఎక్కువగా థిక్గా అవుతూ వస్తుంటుంది. రెండు వైపులా ఇలా సిరప్ అంటించిన తర్వాత మనం దాంట్లో నుంచి తీసేసుకోవచ్చు. చూసారు కదా, అన్నింటినీ కూడా ఇలా తీసేసి నేను పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా, చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా. మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బాదుషా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి క్రిస్పీగా ఎంత బాగుందో, పొంగడం కూడా చాలా బాగా పొంగుతాయి. లోపల పిండి అనేది ఏం లేకుండా చాలా సూపర్గా వస్తాయి ఇలాగ ఇది చేసుకుంటే. చూడండి చూడండి లోపల ఎంత బాగా పొంగిందో, చాలా క్రిస్పీగా ఎంతో జ్యూసీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే బాదుషా రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.